हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। एला उन्नारू? नेनु मी कल्याणी। ई रोजु मन स्पेशल रेसिपीस वच्चेसी ओकटि वच्ची रागी पिंडितो मनम लड्डू एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडि। चूस्तुन्नारु कदा वीडियोलो चाला चाला टेस्टीगा अलाने चाला हेल्दीगा उंडे रेसिपी अंडि इदि। नेक्स्ट सेकंड वन वच्चेसी पल्ली पट्टी अंटारु कदंडी, इदि कूडा चाला चाला टेस्टीगा अलाने चाला हेल्दी कूडानु। दीनिलो मनकि मंचि ऐरन् कंटेंट उंटुंदि गनुक डैली मनमु दीन्नि गनुक డైలీ వన్ కనుక తిన్నామంటే మనకి చాలా చాలా హెల్దీగా ఉంటుందండి। సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టూ రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము, ఓకేనా? దానికోసం ఫస్ట్ నేను ఇక్కడ రాగి పిండితో లడ్డు ప్రిపేర్ చేస్తున్నానండి। దానికోసం ఇలా డ్రై ఫ్రూట్స్ని అలానే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ పప్పుని తీసుకోవాలి। ఇప్పుడు వీటిని మనం ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకుందామండి। ఇలా స్టవ్ మీద पैन పెట్టుకొని మనము ఈ వేరుశనగ పప్పును వేసి ఒక 2 మినిట్స్ వరకు వీటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి। వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు మరలా మనము సేమ్ కడాయిని మనం స్టవ్ మీద పెట్టేసి జీడిపప్పు బాదం పప్పు వేసి ఒకసారి వీటిని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి। మీకు ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ వేరుశనగ పప్పుతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి। అలానే ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు ఉంటాయి కదండి, ఆ నువ్వుల్ని కూడా వేసి మనము ఫ్రై చేసుకోవాలి। కానీ వీటిని మనము సిమ్ లో పెట్టి జస్ట్ ఒక 1 మినిట్ లోనే ఇవి మనకి మంచి కలర్ వచ్చేస్తాయండి। నువ్వులు వెంటనే ఫ్రై అయిపోతాయి, సో ఎక్కువ ఫ్రై చేయకండి, మాడిపోతాయి। ఇలా ఒక 1 మినిట్ మనం వీటిని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। ఇవి కూడా మనము చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరలా మనము కడాయిని స్టవ్ మీద పెట్టేసి దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి। ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో మనము 1 కప్పు వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలండి। ఈ రాగి పిండిని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను, రాగులతోనే మనము ఇంట్లో చక్కగా మిక్సీ పట్టుకోవచ్చండి। మనం బయటకున్న రాగి పిండి మనకి అంత టేస్టీగా అనిపించదు అనుకుంటే ఇలా మనము ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి రాగి పిండిని। ఇప్పుడు దీన్ని కూడా మనము ఈ పిండి మొత్తము నీటిలో కలిసిపోయే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి। చూస్తున్నారు కదండి, ఇలా మనము నేతిలో ఈ రాగి పిండిని ప్రిపేర్ చేసుకొని లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి। అందుకే మనము తప్పకుండా దీన్ని ఒక 5 మినిట్స్ అయినా సరే చక్కగా మనం ఫ్రై చేసుకోవాలి। తర్వాత ఇలా ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళా మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలోనే ఇప్పుడు ఒక 1/4 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలి। 1 కప్పు రాగి పిండి తీసుకున్నాం కాబట్టి ఒక 1/4 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి। మీకు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు। దీనిలో ఇప్పుడు మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ అయితే సరిపోతాయండి। మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా మనకి ఇదిగా ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ వేరుశనగ పప్పు, వాటిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకుందాము దీన్ని। మరీ మెత్తగా పౌడర్ లాగా వద్దండి, కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది। చూసారు కదండి, ఇలా మనం పౌడర్లా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీని మొత్తాన్ని కూడా ముందుగా మనము రాగి పిండిని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి। అలానే దీనిలో కాస్త 2-3 యాలక్కల్ని దంచి యాడ్ చేసుకోండి। అలానే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఈలోపు మనకి బెల్లం కూడా చక్కగా కరిగిపోయి ఉంటుందండి, చూసారు కదా? దీనికోసం మనం పాకమేమీ ప్రిపేర్ చేయక్కర్లేదు, బెల్లం జస్ట్ మనకి కరిగిపోతే సరిపోతుందండి। ఇప్పుడు దీన్ని మనం ఒకసారి స్ట్రైనర్తో మనము దీన్ని వడకట్టుకుందాము, ఎందుకంటే బెల్లంలో ఏమైనా నలకలు అలాంటి ఏమైనా ఉన్నా కూడా మనకి చక్కగా ఈ స్ట్రైనర్లోకి ఉండిపోతాయండి, చూసారు కదా? ఇప్పుడు ఇలా తీసుకున్న ఈ బెల్లం రసం మొత్తం కూడా మనం ఒకేసారి ఈ పిండిలో యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనము ఈ పిండిని కలుపుకుందామండి। ఇది చాలా హీట్గా ఉంటుంది కనుక స్పూన్తోనే కలపడానికి ట్రై చేయండి, జాగ్రత్తగా కలపండి। అలానే చూసారు కదండి, ఇలా మొత్తం ఒకేసారి యాడ్ చేసామంటే మనకి పిండి కాస్త పలచగా అయిపోతుంది, అందుకే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి తెలిసిపోతుందండి మనకి కన్సిస్టెన్సీ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చే వరకు ఉందా లేదా అని చెప్పి।
తర్వాత దీనిలో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కాచిన నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తము కూడా ఈ పిండిలో కలిసిపోయే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూలాగా అంటే మీకు కావాల్సిన సైజ్ లో మీరు లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడమేనండి చూసారు కదా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి కానీ చాలా హెల్తీ మనకి ఈ రెసిపీ అనేది పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే కూడా రాగి పిండితో చేసే ఏ వంటకమైనా కూడా చాలా చాలా హెల్తీగా ఉంటుందండి సో తప్పకుండా ట్రై చేయండి మీరు చూసారు కదండి ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని కూడా మనము ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడమేనండి చాలా సింపుల్ గా అయిపోతుంది సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఓకేనా సెకండ్ రెసిపీ వచ్చేసి పల్లి పట్టి అని చెప్పాను కదండి ఇది కూడా చాలా చాలా హెల్తీ అండి అందరికీ తెలిసే ఉంటుంది కదా మనము ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు గాని లేదా ఏదైనా మనకి అంటే రక్తహీనత అంటారు కదండి అలా ఉన్నప్పుడు మనకి డాక్టర్స్ ఎక్కువ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మనము ఈ పల్లి పట్టిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దానిలో ఒక 1 కప్ వరకు వేరుశనగ పప్పుని తీసుకోవాలి ఇది ఆల్రెడీ కాస్త ఫ్రై చేసినే కాబట్టి నేను ఒక 5 నిమిషస్ వీటిని ఫ్రై చేసుకుంటున్నానండి మీరు నార్మల్ గా పచ్చి పప్పే తీసుకున్నట్లయితే వీటిని జాగృతగా మనము చక్కగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ ఫ్రై చేసిన పప్పే కాబట్టి ఒక 5 నిమిషస్ వీటిని ఫ్రై చేసుకుంటున్నాను మనము ఈ పల్లి పట్టి ప్రిపేర్ చేసుకోవడానికి మనకి మెయిన్ ప్రాసెస్ వచ్చేసి మనం పాకం పర్ఫెక్ట్ గా పట్టుకోవాలండి ఈ పాకం అనేది పర్ఫెక్ట్ గా వస్తే మనకి పల్లి చిక్కీ అనేది చాలా చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చూసారు కదండి ఇక్కడ మనకి వేరుశనగ పప్పు చక్కగా ఫ్రై అయిపోయింది పట్టు కూడా ఊడిపోతుంది కదా పప్పు నుంచి అప్పుడు మనము స్టవ్ మీద నుంచి దీన్ని తీసేసి పక్కన ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు మరలా మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 1 కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకోవాలండి మీరు స్వీట్ తక్కువ తినాలి అనుకుంటే 1/4 కప్పు అయితే సరిపోతుంది నేను ఇక్కడ 1 కప్పు యాడ్ చేశాను పల్లి చిక్కీ కాబట్టి స్వీట్ ఎక్కువగా ఉంటనే బాగుంటుందండి దీనిలో ఒక 1/4 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి దీన్ని మనం ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించుకోవాలండి పాకం మనకి మంచి కన్సిస్టెన్సీ అంటే ముదురు పాకం అంటారు కదా అలా వచ్చే వరకు మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగే లోపు మనము వేరుశనగ పప్పు మీద ఉన్న ఈ పట్టు మొత్తము కూడా ఒకసారి రిమూవ్ చేసుకుందామండి ఈ లోపు మనకి బెల్లం కూడా చక్కగా కరిగి దగ్గర పడుతూ ఉంటుంది కదా ఈ పప్పు మీద ఉన్న పట్టు మొత్తం రిమూవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనకి పాకం అనేది చక్కగా పొంగుతూ దగ్గర పడుతూ ఉంటుంది కదండి ఇలా మీరు ఒక 2-3 టైమ్స్ మీరు దీన్ని టెస్ట్ చేసుకోండి ఒక ప్లేట్ లోకి వాటర్ తీసుకొని మీరు పాకాన్ని గనుక ఆ వాటర్ లో వేసారు అంటే మీకు తెలిసిపోతుంది మనకి బాగా ముదురు పాకం రావాలండి ఈ పల్లి చిక్కీ కోసము నేను చూపిస్తాను మీకు లాస్ట్ లో నేను మీకు ఈ పాకం ప్రిపేర్ అయిన తర్వాత చూపిస్తాను ఓకేనా దీన్ని మనం ఇలా దగ్గరే ఉండి సిమ్ లో మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం కంటిన్యూస్ గా ఇలా స్టిర్ చేసుకుంటూ పాకం ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక ప్లేట్ లోకి కొద్దిగా వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పాకాన్ని ఈ ప్లేట్ లో వేసి నేను మీకు చూపిస్తున్నాను కదా చూడండి ఇలా మనం దగ్గరగా తీసినప్పుడు మనకి ఇలా ముద్దగా ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయినంత మాత్రాన మనకి పాకం వచ్చినట్టు కాదండి దాని మనం ఇలా చూస్తున్నారు కదా నేను చేస్తున్నట్లుగా అలా చేస్తే అది ఇంకా మనకి తీగలాగా వస్తే మాత్రం పాకం వచ్చినట్లు కాదు మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు అది 2 పార్ట్స్ గా బ్రేక్ అయిపోవాలి చూసారు కదా ఇలా 2 పార్ట్స్ గా విరిగిపోతేనే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్లండి ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన పాకంలో కొద్దిగా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలండి ఇలాచి పౌడర్ యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వేరుశనగ పప్పు ఇలా పొట్టు తీసేసి పెట్టుకున్న ఈ వేరుశనగ పప్పుని మనం ఈ పాకంలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఈ ప్రాసెస్ మనం చాలా చాలా ఫాస్ట్ గా చేసేయాలండి లేకపోతే మొత్తం కూడా గడ్డగట్టేస్తుంది ఇలా ఒక ప్లేట్ కి నేతిని అప్లై చేసుకొని ఆ ప్లేట్ లోకి మనం ప్రిపేర్ చేసుకున్న దాన్ని ట్రాన్స్ఫర్ చేసేయాలి ఒక 2 నిమిషస్ తర్వాత మనం దీన్ని ఇలా పార్ట్స్ లా అంటే మీకు కావాల్సిన షేప్ లో దీన్ని మనం కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని మనము పూర్తిగా చక్కగా కూల్ అయిన తర్వాత మనము దీన్ని రిమూవ్ చేసుకున్నామంటే వెంటనే వచ్చేస్తుందండి
చూస్తున్నారు కదా చాలా చాలా పర్ఫెక్ట్ గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పల్లి చిక్కీకి వచ్చేసి ఏంటంటే పాకం మనం జాగృతగా పట్టుకోవాలండి పాకం పట్టుకోవడంలోనే ఈ పల్లి చిక్కీ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది సో తప్పకుండా నేను చూపించినట్లుగా మీరు పాకాన్ని జాగృతగా పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మనం చక్కగా నాకు ఇక్కడ కూల్ అయిపోయిందండి నేను దీన్ని ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను నేను పార్ట్స్ గా కట్ చేశాను కదా తీసి రిమూవ్ చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఇప్పుడు వీటన్నిటిని కూడా మనము మనం కట్ చేసినట్లుగా చక్కగా మనకి ఇవి వీడిపోయి వస్తాయండి వెంటనే వచ్చేస్తాయి అంతేనండి మనకి చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్ గా మనము ఇంట్లోనే బయట కొనే పని లేకుండా మనము ఇంట్లోనే పల్లి చిక్కీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనము స్టోర్ చేసుకోవచ్చండి స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు మనకి చక్కగా ఉంటుంది పాడవదు ఇలా మనము డైలీ పిల్లలకి గనుక ఒక్కొక్కటి ఇచ్చామంటే చాలా చాలా ఇష్టంగా తింటారు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ ఫర్